హాయ్ అండి అందరికీ మీ అందరికీ పానీపూరి అంటే ఎంతో ఇష్టం కదా అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం బయటకు వెళ్ళి తినలేం కాబట్టి మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఇది పానీపూరి వాటర్ అన్నట్టు పానీపూరిలో వేసుకునే వాటర్ ఇది తర్వాత ఇక్కడ ఇది కూడా పానీపూరిలో వేసుకుంటాం కదా ఆలు బఠానీ తర్వాత ఇది స్వీట్ చూడండి ఎంత బాగుందో అయితే మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంట్లో తినచ్చండి చక్కగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇదైతే క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసి పెట్టారు అయితే ఇప్పుడు పానీపూరి మనం తినడానికి రెడీ అయిపోదాం సో ఇలా తీసుకొని ఇవైతే రెడీమేడ్ తెచ్చుకున్నామండి మేము రెడీమేడ్ తెచ్చుకొని చేసాము సో ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఓకే ఇందులో ఇవి కూడా వేసుకోవాలి అబ్బా ఎంత టేస్ట్ ఉంటుందో అసలు వా చూసారా నాకు ఇవ్వకుండా తినేసారు వాళ్ళే ఓకే అయితే ఇది కూడా వేసుకోవచ్చు ఇది స్వీట్ అన్నట్టు ఇది స్వీట్ ఇది కూడా ఇంట్లోనే తయారు చేశారు సో చూశారు కదండీ బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకున్నాం ఇప్పుడు మా ఇంట్లో ఆరు మంది ఉన్నాము అన్ని ప్లేట్లలో పెట్టుకొని రెడీగా ఉన్నాం తినడానికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్నట్టు ఇంకా రెడీ టు ఈట్ అన్నట్టు పెరుగు కూడా వేసుకొని థ్యాంక్ యూ